హై వ్యూర్స్, కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ అంటూ ఉంటారు, అండ్ ముక్కుచూటి మనిషి అంటూ ఉంటారు, ఏదైనా సరే తనకు నచ్చినట్టు ఉండిద్దని అంటూ ఉంటారు. ఈమె వచ్చేసి ఎదుటినవాడు ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే తనకు నచ్చిందే చేస్తానండి, తనకు నచ్చినట్టు ఉంటానండి. ఇలా చాలామంది బయట పెడతాం జరిగింది. ప్రజెంట్ గవర్నమెంట్ ఎవరైతే ఉందో, బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొన్ని కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది, ఊహించినటువంటి వాళ్ళ మీద కూడా. తాజాగా ఇప్పుడు తను కొన్ని నిజాలు బయట పెట్టింది. అరే నాయన, నాకు ఎవరు సపోర్టు ఇస్తున్నది లేదు ఫైనాన్షియల్గా, డబ్బంతా నాదే, ప్రజెంట్ ఎమర్జెన్సీ అని చెప్పి ఒక సినిమా తీస్తున్నా కదా నా డైరెక్షన్లో, దానికోసం నా డబ్బు ఆస్తి అన్నీ తాకట పెట్టాను నాయన. మొన్న ఈ మధ్య రీసెంట్గా నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది, ప్లేట్లెట్లు పడిపోయినాయి. ఓ అమ్మ, మరలా పునర్జన్మ ఇది అనుకుంటాను, అదంటే చావు నుంచి బయటపడ్డాను అని బాధపడుతూ పోస్ట్ పెట్టింది. ఎందుకు ఈ పోస్ట్ పెట్టింది? ఇప్పుడు నాకున్న ఆస్తులన్నీ కూడా పెట్టేశా, తనఖా పెట్టేశా, ఈ ఎమర్జెన్సీ సినిమా హిట్ అయితే నేను ఉంటా, లేదన్నప్పుడు ఇక ఎవరొకళ్ళు నాకు ఛాన్స్ ఇస్తే నేను హీరోయిన్గా ఉండాలి, లేదన్నప్పుడు డాష్ 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 అందులో పెళ్లి చేసుకొని వెళ్ళటమా, లేదు అన్నప్పుడు ఎవరిదైనా మరలా అప్పు తీసుకొని మరలా లైఫ్ స్టార్ట్ చేయటమా, లేదన్నప్పుడు సినిమాలు సీరియల్లో ఓటీటీలు ఏదో క్యారెక్టర్ చేసి ఉండటమా అన్నది ఈ డాష్ డాష్లో వస్తే తప్ప వేరేదైతే కాదు. సో ఫైనల్లీ కంగనారావు తన మనసులోటువంటి బాధను వ్యక్తపరిచింది. ఏమని, నేను ఎవరి మీద డిపెండ్ అయ్యలేను, అనుమూలరు ఎవరో నాకు వచ్చేసి ఫైనాన్షియల్గా సాయం చేస్తుండలేదు, నా డబ్బే మొత్తం తనఖా పెట్టేసి ఎమర్జెన్సీ సినిమా తీస్తానని చెప్పేసి అంది.